కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. టూ మంత్స్ బ్యాక్ పవిత్ర గారి ఫాదర్ కూడా. ఓకే, సో 2 మంత్స్ బ్యాక్ తాతయ్య చనిపోయారు. అదన్ని కార్యాన్ని కంప్లీట్ చేసుకుని మనం తమిళనాడు కూడా వెళ్ళినాం. నేను, మమ్మీ, అన్నయ్య తమిళనాడుకి వెళ్ళి అక్కడ పూజ దాన్ని కంప్లీట్ చేసుకుని మనం వచ్చినాం. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్. ఓకే, అంటే నోబడీ ఎక్స్పెక్టెడ్ దిస్, ఎస్పెషల్లీ దిస్ ఇన్సిడెంట్. అండ్ ఇంకొకటి న్యూస్ లో మనకు వస్తుంది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక 6 మంత్స్ 1 ఇయర్ ముందు కూడా అమ్మ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు ఒక 2 టైమ్స్ అని. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ అబౌట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ బ్యాక్. ఓకే, అంటే ఒక లైఫ్ అంటే ఉంటుంది, అది నార్మల్, నాకు కూడా తెలుసు. బట్ షీ యూస్ టు సే, వాడు చెప్పింది ఏంటంటే, అది 2-3 ఇయర్స్ బ్యాక్ వెన్ తన లైఫ్ హార్డ్ ఉంటుంది ఆ టైంలో. షీ టోల్డ్ దట్ షీ థాట్ అబౌట్ ఇట్, దట్స్ ఇట్. దాని గురించి అనిపించింది అంతే. నేను చూసాను అది ఇంటర్వ్యూ, అక్కడ కూడా అది థింకింగ్ వచ్చింది అని చెప్పారే వినా. She didn't say that I attempted, nen try chesina, nen course adi em em cheppale, kani thinking vachindi ani maatrame chepparu adu okati adante. ఎప్పుడన్నా మీతో చెప్పారా పర్సనల్ గా ఎట్లా అనిపిస్తుంది లైఫ్ లో? నాకు అన్ని తెలుసు మనకి. అంటే లైక్ నేను అదే చెప్తున్నా కదా, లైక్ మమ్మీ ఏమైనా ఉంటే షీ యూస్ టు షేర్ విత్ అస్. ఏమైనా ఉంటే, కష్టమైన, హ్యాపీనెస్ అయినా, ఏమైనా అంటే మనతో షేర్ చేసుకొని, మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి, మనం చాలా సాడ్ గా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ అయితే అది అన్ని ఉంటది. సో ఇప్పుడు లైక్ టీవీ ముందు హ్యాపీగా ఉన్నామంటే లైక్ బ్యాక్ సైడ్ అలాగే ఉంటామని ఎవరికి ఇది ఉండదు. అండ్ అక్కడ మనం సాడ్ గా ఉన్నామంటే మన పర్సనల్ లైఫ్ లో కూడా అలాగే జరుగుతుంది అని అనుకుందాం. అది మన స్టూపిడిటీ లాగా ఉంటది అంతే. సో ఉంటది, లైక్ అందరి లైఫ్ లో ఒక్క మూమెంట్ అయినా బ్యాడ్ మూమెంట్ అని ఒకటి ఉంటది. సో అది మమ్మీ షీ ఫేస్డ్ ఇట్. అది ఒక థింకింగ్ వచ్చింది అంతే, కానీ అది దాన్ని అటెంప్ట్ చేసుకోవడం దాన్ని ఏమీ లేదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాం మనం. నువ్వు ఎట్లా అంటే, అమ్మకు కూడా తెలుగు వచ్చు కదా బాగా, ఫస్ట్ నుంచి వచ్చి తెలుగు. అంటే కన్నడ తెలుగు అంటే రెండు చాలా దగ్గర సంబంధం ఉంటది కాబట్టి వచ్చి నేర్చుకున్నారు, కూతురు అంటే ఇష్టమా, కొడుకు అంటే ఇష్టమా అమ్మకి? ఇద్దరు అంటే లైక్ ఇద్దరు ఒక రెండు కన్నులు లాగా, లైక్ ఏ కన్నులు ఇష్టము అది ఇది అంటే ఏం చెప్తారు? అంటే లైక్ నాకు లవ్ ఎక్కువ చూపిస్తే నాకు కొంచెం పొసెసివ్నెస్ వస్తుంది. అంటే లైక్ ఆ సిబ్లింగ్స్ ఫైట్స్ అని ఉంటాయి. ఓకే ఓకే, సో అలా ఉండే అంతే. బట్ ఈ రోజు నువ్వు ఇద్దరికి అమ్మాయి ఉండాలి ఇప్పటి నుంచి, నాన్నకి అన్నకి. తమ్ముడా? అన్న. అన్న. సో అన్నకి నాన్నకి ఈ రోజు నువ్వు అమ్మ. ఆ ప్లేస్ అమ్మ నీకు ఇచ్చారు మరి. సో అది సక్సెస్ఫుల్ గా ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు, స్ట్రాంగ్ గా నిలబడి? నిజంగా నాన్న చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకే. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఏంటో నాకు, మాకు నిజంగా అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నకి అమ్మకి అంత బాండింగ్ ఉందా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే. అంటే మీ ఇద్దరిలో కూడా నాకు కనిపించదు ఫస్ట్ లో, నాకు ఫస్ట్ ఆయనలోనే కనిపించింది నాకు. తనకి ఎంత ఇష్టమో తనంటే అర్థమైంది. ఆయన ఎలా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉండే టైపా, లేకపోతే ఎక్కువ అమ్మ మీద డిపెండ్ అవుతారా? డిపెండ్ అన్న ఎమోషనల్, చాలా ఎమోషనల్. అంటే బై అపీరెన్స్ రఫ్ గా కనిపించారంటే ఎమోషనల్, చాలా ఎమోషనల్ ఉన్నారు నాన్న అయితే. నాన్నకి మమ్మీ అంటే లైక్ వాళ్ళిద్దరిని చూస్తే మమ్మీ ఇస్ లైక్ అ హస్బెండ్, మై నాన్న ఇస్ లైక్ అ వైఫ్. అంటే లైక్ అమ్మ కూడా ఎమోషనలే కానీ చాలా స్ట్రాంగ్ మమ్మీ, కానీ నా నాన్న అయితే చాలా ఎమోషనల్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏంటి నీకు కూడా యాక్టింగ్ ఇష్టమా, లేకపోతే? లేదు, నేను జాబ్ చేయాలా, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ కి వెళ్దామని నాది ఫస్ట్ నుంచి నాది అది ప్లాన్. సో అన్నయ్య ఏమో లైక్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ట్రై చేస్తున్నారు. సో అదే. సో నువ్వు తెలుగులో చేద్దామనా ప్రజ్వల్, లేకపోతే ఇక్కడ తెలుగులోనే తెలుగు లాంగ్వేజ్? తెలుగు యాక్టర్స్ ఏమీ లేదు. She used to love every languages. అంటే ఐడెంటిటీ రావాలి అంతే.
నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి అనేది మా అమ్మ కోరిక అంతే. ఓకే, తెలుగులోనో ఓకే కన్నడలోనో ఓకే. ఓకే, అమ్మ చాలా అందంగా ఉంటారు. అమ్మ అందం మీ ఇద్దరు కాలేదేంటి? నానందం వచ్చింది అది వారి నాన్న అలాగే ఉన్నారు. అమ్మ వాళ్ళ అమ్మ అందంగా ఉంటారా? సేమ్ కలర్ చాలా అందంగా ఉంటారు అమ్మ. సో ఈ మధ్య జిమ్ కూడా వెళ్ళి బాగా తగ్గుతున్నారంట మంచి క్యారెక్టర్స్ కోసం విన్నాం మేము కూడా. అంటే లైక్ ఆమె చాలా సెల్ఫ్ మోటివేటెడ్ ఉండే, నేను అది చేయాలి ఇది చేయాలి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. ఆమెకు ఆమె సెల్ఫ్ మోటివేటెడ్ ఉండే, ఆమెకు ఆమె స్ట్రెంగ్త్ తీసుకొని ఆమెను చూస్తే లైక్ మనకేనే అదొకటి లైక్ వి యూస్ టు బి సో మోటివేటెడ్ బై సీయింగ్ హర్. ఓకే నా మమ్మీనే ఇలా ఉంది అంటే లైక్ లైక్ మనం ఎలా ఉండాలి, లైక్ ఆమె లాగానే మోటివేటెడ్ ఆమెలాగానే స్ట్రాంగ్ గా ఉండాలి అని మనం ఇది చేస్తుండే. బట్ సీరియల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడటం రావటం గానీ సీరియల్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారా ఇక్కడికి? హాస్పిటల్ దగ్గరకి కూడా లైక్ అందరు వచ్చినారు. ఇక్కడ కూడా చందు అన్న వచ్చినారు, చందుగాడు చందు అన్న వచ్చినారు, హీరోగా చేస్తున్నారు సీరియల్ వాళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు, అందరూ లైక్ కాల్ చేసి కేర్ తీసుకుంటున్నారు. సో ఏంటి పరిస్థితి, ఏమైనా కావాలంటే కాల్ చేయండి, దేనికి కూడా ఇది చేసుకోకండి, మనం కూడా మీ ఫ్యామిలీ లాగానే అని చెప్పి దే ఆర్ ఆల్సో లైక్ కేరింగ్ టువర్డ్స్ us. సో ఇప్పటి వరకు మాక్సిమం అమ్మ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కదా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ వైజ్, అంటే ఏదైనా కానీ అమ్మతోనే షేర్ చేసుకోవటం, అమ్మతో అడిగి తెచ్చుకోవటం, అమ్మతోనే వెళ్ళటం ఇట్లా. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఇప్పటివరకు భయం ఉంటుంది. ఎంత ఏజ్ అయినా పిల్లలు ఎంత ఏజ్ వచ్చినా పిల్లలే అండ్ మనకు కూడా లైక్ ఏదైనా ఉంటే కూడా మన మమ్మీనే. ఇప్పుడు మనం ఒక షాప్ వెళ్ళాలని కూడా మమ్మీ రా వెళ్దాం అమ్మ, లైక్ ఇప్పుడు ఒక 10 రూపీస్ చాక్లెట్ కావాలి అంటే కూడా మమ్మీ ఆ చాక్లెట్ కావాలి మమ్మీ కొని. మొత్తం డిపెండెంట్ ఏదైనా అయితే మొత్తం డిపెండెంటే నేను నాన్న మమ్మీకి. ఓకే, సో నాన్నతో మాట్లాడే ముందు ఒకసారి అంటే మీకు లైఫ్ లో ఇన్ని ఇచ్చింది కదా అమ్మ, ఏదో ఒక విషయంలో మనం అమ్మకి ఒక సారీనో థ్యాంక్ యూనో చెప్పాలనుకుంటాం. ఇంకేసి చెప్పాలనుకుంటే అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు అనుకుంటే ఏం చెప్తావు అమ్మకి? ఈ విషయంలో అమ్మకి నేను సారీ చెప్పాలి అనిపిస్తుంది. సారీ చెప్పాలి అనిపిస్తే ఎప్పుడైనా నేను మమ్మీకి నాకు తెలియకుండా మమ్మీకి ఏమైనా నేను హర్ట్ చేస్తుండే, నిజంగానే ఐఎమ్ రియలీ సారీ. బట్ థ్యాంక్ యూ చెప్పాలని, నాకు ఈ లైఫ్ ఇచ్చింది, ఇప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చే లైక్ చాలా థ్యాంక్ఫుల్ గా అవుతాను నేను. అంటే లైక్ హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ టు సే ఎవ్రీథింగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ షీ గేవ్ అస్. లైక్ నేను ఎప్పుడు కూడా ఎప్పుడు లైక్ మమ్మీ నాతోనే ఉంటుంది అని నేను అనుకున్నా, నేను సక్సెస్ అవుతానో నేను ఫెయిల్యూర్ అవుతే కూడా అదొక మై లైక్ అదొక స్టోన్ అంతే, నువ్వు మళ్ళీ దానికి వెళ్తావని నా మమ్మీ నా వెనకాలనే ఉంటుందని నేను ఎప్పుడు అదే అనుకుంటా. సో నా మమ్మీ నన్ను ఎక్కడో వదిలేసి వెళ్ళలేదు, నా మమ్మీ నా దగ్గరనే ఉంది అని నేను అదొక స్ట్రాంగ్ ఫీల్ని నేను నమ్ముకొని నేను నా ఫ్యూచర్లో ఏమైనా చేయాలి అంటే అదొక స్ట్రాంగ్ మైండ్ సెట్లో నేను వెళ్తానని నేను అదొకటి చెప్తాను. గ్రేట్, నిజంగా అమ్మే జీవితం అనుకోని బతికిన పిల్లలు వీళ్ళు, నిజంగా చాలా చిన్న పిల్లలండి. తనకు కూడా 20 ఏజ్ తనకు కూడా. ప్రజ్వల్ నువ్వేం చెప్తా అమ్మకి ఒక ఏదన్నా థ్యాంక్స్ చెప్పాలని? థ్యాంక్స్ చెప్పాలంటే ఈ లైఫే వాడి ఇచ్చిన భిక్ష యాక్చువల్లీ, అందుకే థ్యాంక్స్ చెప్తా. బికాజ్ వాడు లేదంటే ఈ లైఫే లేదు యాక్చువల్గా. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ షీ డిడ్ ఫర్ అస్, బికాజ్ ఎవ్రీథింగ్ షీ డిడ్ వాజ్ ఫర్ ఓన్లీ అస్ ఓన్లీ, షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ వాడి కోసం, వాడు ఏం చేయలేదు, అన్ని మన కోసం చేశారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే చాలా సాక్రిఫైస్ చేసింది కదా అమ్మ తన లైఫ్ లో మీ కోసం, మమ్మీ లైఫే మన కోసం సాక్రిఫైస్ చేశారు, కొంచెం కాదు మమ్మీ లైఫే మన కోసం సాక్రిఫైస్ చేశారు. ది ఓన్లీ థింగ్ అంటే వాడికి బయట వచ్చింది, ఇక్కడ నుంచి బయటికి వచ్చిందే మా ఇద్దరికి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని,
దానికి కూడా అందరూ సపోర్ట్ చేశారు. లైక్ ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్తా, ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తా అంటే, ఎస్పెషల్లీ ఇన్ విలేజ్ సైడ్, లైక్ విలేజ్ సైడ్ ఎలా ఉంటారు, ఎలా మైండ్ సెట్ ఉంటుందని మీకు కూడా తెలుసు. సో లైక్ దాన్ని, ఆ మైండ్ సెట్ ని తీసేసి నా నాన్న అయినా నా నానమ్మ అయినా ఇద్దరును, నువ్వు ఏమైనా చేయి, నువ్వు ఏదైనా చేయి, పిల్లల కోసం చేస్తున్నావు, నువ్వు ఏదైనా చేస్తే కూడా మన సపోర్ట్ ఉంటుంది అని వీళ్ళిద్దరూ నా మమ్మీకి బ్యాక్ బోన్ లాగా నించారు. నా అమ్మమ్మ కూడా అలాగే, నా అమ్మమ్మ కూడా మమ్మీ ఒక్కొక్కసారి అంటే లైక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నన్ను అయినా నా అన్నయ్య నాన్న చూసుకునేది నా అమ్మమ్మ, నా అమ్మమ్మ నా తాతయ్య. సో అలా అన్నప్పుడు లైక్ అదే లైక్ నా నాన్న, నా నాన్నమ్మ, నా అమ్మమ్మ ఈ ముగ్గురు చాలా పెద్ద రోల్ ప్లే చేశారు నా మమ్మీ లైఫ్లో, బ్యాక్ బోన్ లాగా నించి. సో ఏం సపోర్ట్ కావాలో అన్ని సపోర్టు నా మమ్మీకి ఇచ్చారు. సో అదే ఒక స్ట్రెంగ్త్ ఉండే నా మమ్మీకి. సో ఆ స్ట్రెంగ్త్లో షీ ట్రైడ్ ఎవ్రీథింగ్ వాట్ షీ క్యాన్ డూ ఫర్ అస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.